అభివృద్ధిని చంద్రబాబు ప్రభుత్వం వికేంద్రీకరించలేదా? వచ్చిన పరిశ్రమలు, ప్రాజెక్టుల కోసం ఖర్చంతా అమరావతిలోనే పెట్టారా? రాజకీయ పార్టీలు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? పాలన వికేంద్రీకరణ వేరు, అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. పాలన వికేంద్రీకరణ అంటే సెక్రటరేట్ ఒకచోట, అసెంబ్లీ మరోచోట పెట్టడం కాదు, ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు చేరువయ్యేలా చేయడం. అందుకోసమే అనేక వ్యవస్థలు ఉన్నాయి. కానీ అభివృద్ధి వికేంద్రీకరణ వేరు. రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న ప్లస్ పాయింట్లను మార్కెట్ చేసి పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారిని ఆకర్షించి వారి పెట్టుబడులతో రాష్ట్రాన్ని నలువైపులా అభివృద్ధి చేయడం అభివృద్ధి వికేంద్రీకరణ. అదే సమయంలో ప్రభుత్వం తరపున నిధులు వచ్చేలా చేసి అన్ని ప్రాంతాల్లోనూ మౌలిక సదుపాయాలు పెంచడం అభివృద్ధి వికేంద్రీకరణ. విభజన కారణంగా కేంద్రం 23 కేంద్ర సంస్థల్ని ఏపీకి కేటాయించింది. రాజధాని అన్న కారణంగా ఈ సంస్థలన్నిటినీ అమరావతిలో పెట్టలేదు గత ప్రభుత్వం, వికేంద్రీకరించింది. రాజధానిలో పెట్టాలన్న మౌలికమైన నియమం కారణంగా ఒక ఎయిమ్స్ ను మాత్రం కేంద్రం మంగళగిరిలో పెట్టింది. మిగతా ఐఐటీలు, ఇతర కేంద్ర సంస్థలన్నీ జిల్లాల వారీగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పరంగా చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు లెక్కలు తీస్తే ఏ జిల్లాకు, ఏ ప్రాంతానికి ఎంత ఖర్చు పెట్టారో లెక్క వస్తుంది. ఏ ప్రభుత్వమైనా కాని ఒకే ప్రాంతంలో నిధులన్నీ గుమ్మరించడానికి అవకాశం ఉండదు. ఇక అభివృద్ధి వికేంద్రీకరణ అంటే ప్రధానంగా ప్రభుత్వ పనితీరు మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర ప్లస్ పాయింట్లు, ఇతర వనరులను అంచనా వేసుకుని పెట్టుబడులు ఆకర్షించి ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేయడమే కీలకం. ఈ విషయంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, అభివృద్ధిని అంతా అమరావతిలోనే కేంద్రీకరించిందని ఇతర రాజకీయ పార్టీలు ఓ రేంజ్ లో ప్రచారం చేశాయి. కానీ నిజానికి అమరావతిలో కన్నా పరిశ్రమలు ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనే ఎక్కువగా వచ్చాయి. ఈ విషయం ప్రభుత్వం గణాంకాల ద్వారా అసెంబ్లీలోనే వెల్లడించింది. గత 5 ఏళ్ల కాలంలో రాయలసీమలో గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడులు, అభివృద్ధి అవకాశాలు వచ్చాయనేది కళ్ల ముందు కనిపించిన నిజం. చిత్తూరు జిల్లా శ్రీ సిటీకి గత 5 ఏళ్లలో పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చాయి. చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఏడాదిలోనే హీరో ప్లాంట్ తీసుకువచ్చారు. ప్రస్తుతం శ్రీ సిటీ దగ్గరలో హీరో ప్లాంట్ ఉత్పత్తి ప్రారంభించే దశలో ఉంది. ఇక తిరుపతి దగ్గర ఎలక్ట్రానిక్స్ హబ్ ఏర్పాటు చేశారు. 5 ఏళ్ల తర్వాత చిత్తూరు పారిశ్రామిక ప్రగతి లెక్కలు తీస్తే గత 50 ఏళ్లలో రానన్ని పరిశ్రమలు వచ్చాయి. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా గత ప్రభుత్వం తెచ్చిన పరిశ్రమల ఉత్పత్తులు ప్రారంభమయ్యాయి. ఇక అనంతపురంలో దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి వచ్చింది. 13,000 కోట్ల పెట్టుబడితో కియా కార్ల పరిశ్రమ వచ్చింది. జాగ్రత్తగా చూసుకుంటే కియా అనుబంధ పరిశ్రమలే కాదు, ఇతర వాహన కంపెనీలు పెద్ద ఎత్తున అనంతకు తరలివచ్చి మోటార్ హబ్ గా ఎదిగి ఉండేది. కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమవ్వడమే కాదు, తుంగడంచెలో మెగాసీడ్ పార్క్ కూడా నిర్మాణం ప్రారంభించారు. సీమలో అనేక చోట్ల సోలార్ ప్రాజెక్టులు వచ్చాయి. ఇలా చెప్పుకుంటూ పోతే తయారీ రంగాన్ని గత ప్రభుత్వం రాయలసీమలో కేంద్రీకరించింది. ఉత్తరాంధ్రకు ఉన్న సానుకూలతలు, అక్కడ ఉన్న పరిస్థితుల కారణంగా సేవల రంగాన్ని గత ఏపీ సర్కార్ ప్రోత్సహించింది. హైదరాబాద్కు మొదటిసారిగా మైక్రోసాఫ్ట్ వచ్చిన తర్వాత ఇతర ఐటీ కంపెనీలన్నీ ఎలా క్యూ కట్టాయో అలా ఐటీ, ఫిన్టెక్, బ్లాక్ చైన్ వంటి రంగాల్లో దిగ్గజ కంపెనీలను గత ఏపీ సర్కార్ ఆకర్షించింది. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, గూగుల్ఎక్స్, కంజ్యూయెంట్ వంటి పెద్ద సంస్థలు పెట్టుబడులు పెట్టాయి. ఐటీ కంపెనీలు రావాలంటే ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఆ క్రమంలో విశాఖలో ఐటీ హిల్స్ పై ఫిన్టెక్స్ టవర్స్ ను ఏర్పాటు చేశారు. యుద్ధ ప్రాతిపదికన మిలీనియం టవర్స్ ను నిర్మించారు. ఇందులో కంజ్యూనెంట్ కంపెనీ కార్యకలాపాలు ప్రారంభించింది. కాపులుప్పాడలో 70,000 కోట్ల మెగా ఇన్వెస్ట్మెంట్ తో అదానీ గ్రూప్ ఒప్పందం చేసుకుంది. లూలు గ్రూప్ సహా పలు సంస్థలు పెట్టుబడులతో వచ్చాయి, ఒప్పందాలు చేసుకున్నాయి. ఐటీ సేవల రంగాన్ని గత ప్రభుత్వం ఉత్తరాంధ్రలో కేంద్రీకరించింది. కోస్తాలో గోదావరి జిల్లాలో అక్కడ ఉన్న అనుకూలతలను బట్టి ఇతర పరిశ్రమల్ని ఆకర్షించారు. ఆక్వా అభివృద్ధి చెందింది. ప్రకాశంలో పేపర్ మిల్స్ పరిశ్రమను,
అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిగా పెట్టడానికి ఒప్పందాలు జరిగాయి. ఇదంతా అభివృద్ధే. కానీ ఇప్పటికీ రాజకీయ పార్టీలు ఒక్క అమరావతి విషయాన్ని మాత్రమే అభివృద్ధిగా చూపిస్తున్నాయి. అక్కడే లక్షల కోట్లు గుమ్మరిస్తున్నారని, మిగతా ప్రాంతాల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అమరావతికి ఒక్క రూపాయి పెట్టుబడిగా పెట్టలేదని గత ఏపీ సర్కారు వాదించింది. కానీ ఇతర పార్టీలు చేసిన అమరావతిలో అభివృద్ధి కేంద్రీకరణ అనే నినాదమే ప్రజల్లోకి వెళ్లింది. అధికారంలోకి వచ్చిన రాజకీయ పార్టీలు తాము ప్రజలకు వినిపించిన విధానానికి అనుగుణంగా అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో పాలనా వికేంద్రీకరణ చేస్తున్నాయి. ఈ పాలనా వికేంద్రీకరణ వల్ల అభివృద్ధి జరుగుతుందో వినాశనం జరుగుతుందో దక్షిణాఫ్రికా వంటి దేశాలు ఇప్పుడు ఉదాహరణలతో ప్రజల కళ్ల ముందు ఉన్నాయి. అభివృద్ధి అనేదానికి రాజకీయ పార్టీలు చూసే కోణం, అవి చేసే ప్రచారాన్ని బట్టి అర్థాలు మారిపోతున్నాయి. ప్రస్తుతం అభివృద్ధి అంటే ఏపీలో రాజధాని మాత్రమే. రాజధానిలో ఉంటే వ్యవస్థలు, అసెంబ్లీ, సెక్రటరేట్, హైకోర్టులను మూడు ప్రాంతాలకు పంచి గొప్ప అభివృద్ధిని చూపిస్తున్నామని చెప్పబోతున్నారు. వాటి వల్ల ఆయా ప్రాంతాల్లో ఎంతంత అభివృద్ధి జరుగుతుందనేది ముందు ముందు తేలుతుంది. ఫలానా చోట హైకోర్టు ఉందని పరిశ్రమలు రావు, అలాగే సెక్రటరేట్ ఉందని ఐటీ పరిశ్రమలు పరిగెత్తుకుంటూ రావు. దానికి నిశ్చితమైన పాలన ఉండాలి, విశాలంగా ఆలోచించగలిగే నాయకుడు ఉండాలి. ఏపీకిప్పుడు పాలన వికేంద్రీకరణ చేస్తున్న నాయకుడు ఉన్నారు. ఆ పాలన వికేంద్రీకరణతోనే మూడు చోట్ల మూడు హైదరాబాదులు అభివృద్ధి చేస్తారో, తాము ఏమి చేపట్టామో అదే అభివృద్ధి అని సంతృప్తిపరుస్తారో కాలమే నిర్ణయించాలి.